పర్యటనలో భాగంగా మరి స్థానిక నాయకులు స్థానిక సమస్యల మీద అన్నిటి మీద కూడా మాట్లాడారు. అందరూ కూడా కొండ ప్రాంతాలకు వెళ్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎందుకు మాకు కనెక్షన్ ఇంతవరకు ఇవ్వట్లేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని ఎందుకు వినియోగంలోకి తీసుకురావట్లేదు అనేటువంటి మాట ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. ముందు బిఎంసీ అధికారులు కానీ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు కానీ 4.5 సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని ఎందుకు వినియోగంలోకి తీసుకురాలేకపోయారో మీరు సమాధానం చేయాలి. సమాధానం ప్రజలకి చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 38వ డివిజన్లో ఒక షాదీఖానా ఏర్పాటు చేసి తీరాలి. స్థానిక ప్రజలు కార్యక్రమాలు చేసుకోవడానికి అందుబాటులో ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో 38వ డివిజన్లో షాదీఖానా ఏర్పాటు చేయాలని మా నాయకులందరూ కూడా తెలియజేశారు. తప్పనిసరిగా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలి. అదేవిధంగా చాలామంది ప్రజలు మాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పుల బారిన పడతా ఉన్నామని చెప్తా ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేయాలి, ఆ కుటుంబాలని ఆదుకోవాలని కూడా నేనైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా. ఇవి మీ సొంత డబ్బులేం కావు, మీ ఆస్తులు పంచమని మేము ఎక్కడ అడగట్లా, మీ 100 కోట్ల నుంచి తీసేయమని మేము ఎక్కడ అడగట్లా. ప్రజాధనంలోంచి కొంతమంది ప్రజలకు అండగా ఉండేందుకు సీఎం రిలీఫ్ ఫండ్లోంచి ఏమని మాత్రమే అడుగుతున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకి, ఆర్థికంగా చితికిపోతున్నటువంటి ప్రజలకి, ఆరోగ్యం కోసం ఆస్తులు అమ్ముకున్నటువంటి ప్రజలకి తప్పనిసరిగా సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేసి తీరాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొంతమంది ఈ భవానీపురంలో అడ్రస్లు అయ్యి అడుగుతున్నారండ. అడ్రస్లు ఎందుకు, అడ్రస్లు ఎందుకు, ఎవరి అడ్రస్ కావాలి మీకు? మీరు లోబరుచుకున్న వాళ్ళు అడ్రస్ కావాలా, లేకపోతే మీరు లోబరుచుకున్న వాళ్ళు ఫోటోలు కావాలా, వాళ్ళ ఫోన్ నెంబర్లు కావాలా మీకు? చెప్పండి ఎవరికి కావాలి మీకు? కొంతమంది చెప్తున్నారు 47 డివిజన్లో వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు ఇతర పార్టీ నాయకులు కూడా మా స్థానిక నాయకుల ఫోన్ నెంబర్లు వాళ్ళతో ఎల్లది ఇది అని మాట్లాడుతున్నారంట. వాళ్ళు ఇళ్ళకి పోయి చెప్తున్నారంట. అడ్రస్ ఎక్కడో చెప్పంటున్నారంట. అడ్రస్ నిన్న చెప్పాడు మావాడు ఎం హనుమాన్ అని, ఆయన అడ్రస్ చెప్పారు. అడ్రస్ తెలుసుకుంట్రా, తెలుసుకుంట్రా, మేము కూడా అడ్రస్లు చెప్తాం ఈసారి. నీకు ఏ అడ్రస్ కావాలి, ఎవరి ఫోటో కావాలి, నువ్వు ఎవరిని లోబరుచుకున్నావు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి బహిరంగ చెప్పమా, పోనీ బహిరంగ చెప్పమా? ఆడపిల్ల కాబట్టి కొద్దిగా ఆలోచించి చాలా సంయమనంతో మేమందరం కూడా ఆచితూచి అడుగులేస్తున్నాం. నువ్వు ఆంజనేయ రెడ్డి గురించే చెప్తున్నా. నువ్వు 75 అపార్ట్మెంట్ కట్టినటువంటి కాంప్లెక్స్లో 50 కోట్ల రూపాయల ప్రాజెక్టులో నువ్వు వాటాదారుడువా కాదా చెప్పు. నువ్వు కార్పొరేటర్ అయ్యాకే కదా అక్కడ వాటా పెట్టావు, అంతకుముందు ఎందుకు పెట్టలేకపోయావు? సమాధానం చెప్పు దీనికి. 50 కోట్ల రూపాయల ప్రాజెక్టులో నువ్వు వాటాదారుడు ఏ విధంగా అయ్యావు? అక్రమ బిల్డింగ్ లేయించి కొట్టేసిన డబ్బులతోనే కదా అయ్యావు. అక్రమ బిల్డింగ్ లేయించి కొట్టేసిన డబ్బులతోనే కదా వాటాదారుడు అయ్యావు. బిల్డింగ్ యజమానులు ఇబ్బంది పడతారని ఆలోచించి ఆచితూచి అడుగులేస్తా ఉన్నా. లేకపోతే ఇప్పటికి 47వ డివిజన్లో ఉండేటువంటి ప్రతి అక్రమ నిర్మాణం సందు పేరుతో డోర్ నెంబర్తో సహా బయట పెట్టేవాడిని. అడ్రస్ కావాలా నీకు? ఈ అడ్రస్లు కావాలా చెప్పు. ఫోటో కూడా కావాలా? స్వాతి సెంటర్లో నుంచి రిలీజ్ చేయనా? మళ్ళీ చెప్తున్నా, ఏ సెంటర్లో? నీకే అర్థం అవుద్ది, బాగా చెప్తున్నా. ఎక్కడ స్వాతి సెంటర్లో నుంచొని రిలీజ్ చేయనా? పిచ్చి పిచ్చి ఆశాలేస్తే ఊరుకోమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.